గోకవరం మండలం గోకవరం పిహెచ్సి కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు గోకవరం పాత బస్టాండ్ వద్ద స్వర్గీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది 20 సంవత్సరాలుగా రెగ్యులరైజేషన్ కోసం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ గారు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ హామీ పత్ర సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ బ్యానర్తో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి తమ వినతి పత్రాన్ని చదివి వినిపించారు. స్థానిక వైఎస్ఆర్ నాయకులు వరసాల ప్రసాద్, కర్రి సూర్యారెడ్డి, శంకర వీరబాబు గారు విచ్చేసి తమ డిమాండ్లను శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారికి తెలియజేస్తామని తెలిపారు. అనంతరం కాంట్రాక్ట్ సిబ్బంది మరియు మద్దతుగా విచ్చేసిన ఎంపీహెచ్ఏఓ వైఎస్ రాయుడు మాట్లాడుచు, వీరి డిమాండ్లు న్యాయబద్దమైనవని, ఇప్పటికే చాలా మంది కాలతీతమై 60 సంవత్సరాలు దాటి రిటైర్ అయిపోయారని, ఇప్పటికైనా అందరినీ రెగ్యులరైజ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ, పవన్, శ్రీను, అప్పారావు, ధనరాజు, నాగేశ్వరరావు, హేమ, యోసు, టిఎస్ శ్రీనివాస్, మస్తాన్ మరియు ఎంపీజీఏ సభ్యులు, రాయుడు, భవానీలు, రెగ్యులర్ సిబ్బంది, ఆశాలు మద్దతిచ్చారు. ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వల్ల ఇది సాధ్యం అవుతుంది. అందుకని ఏంటంటే ఇదంతా గుర్తు చేయడం కోసం ఆ ప్రీతం నాయకుడు ఆ నాన్నగారికి ఈ మెమోరాండాన్ని ఇచ్చి ఆయన ఆశిస్తున్న ముందు కావాలి. జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తుంటే మనందరికీ రెగ్యులర్ అవుద్ది. అందుకని చెప్పేసి మనకి ఇది ఏంటంటే నిరసన కాదు, సార్ చెప్పినట్టు ఇది ఏంటంటే ఒక నివేదన అనమాట అండి. ఎందుకంటే గవర్నమెంట్ మనకి 27% అడగకుండానే మనకి అయ్యార్ ఇచ్చింది, అన్నీ చేశారు, అన్నీ బాగున్నాయి. అది కొంచెం ఈ కాంట్రాక్ట్ రెగ్యులర్ చేస్తే అందరూ కూడా ఏంటంటే సంతోషం. ఎందుకంటే అయిపోతుంది చాలా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోవడం వల్ల ఏంటంటే అందరూ రెగ్యులర్ అవ్వకుండా రిటైర్ అయిపోతున్నారు. వీళ్ళందరికీ ఒక వరం ఇచ్చి వీళ్ళందరూ మనందరం కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారిది, సీఎం గారిది. అందరూ మనం ముఖ్యంగా మనం ఏంటంటే ఇంత ప్రజలకు సేవ చేస్తూ మహనీయుడు ఆయన ఎక్కువ వైద్య రంగానికి వైద్య సేవలు అందించే వారికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఒక మహా మనిషి, ఒక భగవంతుడు. కాబట్టి ఎందుకైతే ఇంత జాప్యం జరుగుతుందో అనేటటువంటి ఆలోచనలో మీరంతా కూడా ఈవేళ ఇది నిరసనని నేను అనుకుంటలేదు, మీరు ఆవేదన అని చెప్పి అనుకుంటున్నాను. ఆవేదన ఎందుకు చెందుతున్నారంటే మీలో కొంతమంది రిటైర్డ్ అయిపోతున్నారు, ఇది ఎప్పుడు అవుతుంది అనేటటువంటి కొంత ఆవేదనతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో మీరు ఉన్నారు. కాబట్టి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల యొక్క రెగ్యులర్ సాధన కోసం మీరు చేపట్టినటువంటి విధానాన్ని మా ప్రీతమ ఎమ్మెల్యే జ్యోతుల చెట్టిబాబు గారి ద్వారాగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క డిమాండ్స్ తీసుకెళ్ళి తొందరలోనే ఈ యొక్క కళ సార్థకం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ 2002 సంవత్సరంలో ఎవరైతే కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 3000 మంది ఉన్నారు. వీరందరూ కూడా ఇవాళ మన మొట్టమొదటిగా ఒక హెల్త్ ఎస్టేట్ కడప జిల్లాలోనే 60 సంవత్సరాలు దాటి రిటైర్మెంట్ అయిపోయాడు. అయినా కానీ రెగ్యులైజేషన్ రోజుకోలేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అది రిటైర్ అయిన తర్వాత అతని నుంచి ప్రభుత్వానికి వచ్చిన 5 పైసలు కూడా లేకుండా రిటైర్ అయిపోవడం చాలా కరువు కొట్టినాయి. కనుక ఈ యొక్క విషయాన్ని మేమందరం వినేత రీతిలో రాష్ట్రంలో మేము జగన్ గారికి మరి ఇలాంటి ప్రకారం ద్వారా కానీ లేకపోతే ఇలాంటి దివంగత నేత మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ముందు కానీ వీరందరికీ కూడా మాకు వినత పత్రాన్ని అందించి మరి ఈ రోజున మరి మన గ్రామ పెద్దలు, మరి వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు, వారి ద్వారా మన శాసనసభ్యుల వారికి ఈ యొక్క విషయాన్ని జారీచేసి మన ముఖ్యమంత్రుల వారికి విషయాన్ని అందించి మన మాట తప్పును మనం చెప్పలేని మన వాగ్దానం చేసినటువంటి వైఎస్ఆర్ గారు మన యొక్క కాంట్రాక్ట్ చెప్పలేక రెగ్యులర్ చేసిన త్వరగా చేస్తే మన యొక్క జీవితాల్లో అంత ఆనందాలు ఉంటాయని తెలియజేసుకుంటూ మాకు నాయకులకి ఈ యొక్క సమయాన్ని ఇస్తూ మాకు వివరాన్ని అందజేస్తున్నాం.